श्रीगुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विशजेभौरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्ते नमो नमः सूर्यं सुन्दरलोकनादम् अमृतं वेदान्तसारं शिवं ज्ञानं ब्रह्ममयं सुरेशम् अमलं लोकैकचित्तं स्वयम् इन्द्रादित्यनराधिपं सुरगुरं त्रैलोक्यचूडामणिं विष्णुब्रह्मशिवस्वरूपहृदयं वन्दे सदा भास्करम् నమస్తే పద్మనాదాయ నమస్తే కమలప్రియే నమస్తే పద్మహస్తాయ భాస్కరాయ నమో నమ నమో ధర్మవిధానాయ నమధ నమ సుకృతస్ సాక్షిణే నమ రూపాయ భాస్కరాయ నమో నమ ప్రేక్షక మహాశయులందరికీ ఆగస్టు ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆదివారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస్రుతవు నిజ శ్రావణ మాసము శుద్ధ చవితి అనగా ఈరోజు నాగుల చవితి అని కూడా అంటారు రాయలసీమ ప్రాంతం వారు నాగల చవితి పండుగ ఈరోజు చేసుకునేటలా శుభదాయకంగా ఉంటుంది ప్రాంతీయ అనుగుణంగా రాయలసీమ వాసులందరూ కూడా శ్రావణ మాసంలో నాగుల చవితి రోజున ఈ రోజున నాగుల చవితికి నాగరాజుకి నాగేంద్రునికి పుట్టలో పాల్పోయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున చేసుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది నాగుల చవితి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషం వరకు ఉంటుంది నక్షత్రము రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉండి తదుపరి నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషంలో నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములు వర్జము ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి సాయంత్రము ఐదు గంటల ముప్పై రెండు నిమిషం వరకు ఉంటుంది విశేషంగా రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మేషరాశి మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది ఆదివారం రోజున సూర్యగ్రహణికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున సూర్యగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన ఆత్మపీడోపశాంత అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది అలాగే సూర్యగ్రాన్ని ప్రీతికరంగా కెంపురత్రం ధరించిన సూర్యగ్రహణికి అత్యంత ప్రీతిదాయకము సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేష ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో కృర్తిక ఉత్తర ఉత్తరాసడ్ ఈ మూడు నక్షత్రం వారికి కూడా సూర్యుడి అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము కుర్తికా నక్షత్రం వారు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జువి వృక్షాన్ని ఉత్తరాశ నక్షత్రం వారు పనసు వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటినే దారిలాకపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసమ సంకాశము కాశ్యపేయ మహాద్వితి తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మృతి వాకరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణమైన అయినటువంటి అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి ఆదివారం రోజున ప్రతిరోజు కూడా ఆదివారంతో సహా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు ఎవరైతే ప్రతినిత్యం సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేసుకుంటారో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే తేజస్సు బాగా ఉంటుంది ఎముకలు గట్టిపడతాయి శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు విటమిన్ బాగా లభిస్తుంది సంఘంలో గౌరవ గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి సూర్యాష్టకం పారాయణ చేసుకోండి విష్ణు సహస్రం పారాయణ చేయండి తద్వారా ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత ఆ సూర్యభగవాన్ యొక్క అనుగ్రత మీరు బాగా పొందగలుగుతారు గమనించగలరు అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో ఆగస్టు మాసం నుండున నిజ శ్రావణ మాసంలో సింహరాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా లేనందువలన చేయుత్తి వ్యాపారాలను కూడా బెడిచి కొడుతూ ఉంటాయి అలాగే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఆదాయం కూడా అంత మాత్రంగా ఉంటు అంత మాత్రంగానే ఉంటుంది నేత్రవాదులు శిరోవాదులు శిరోబాధలు తప్పవు భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేకుండా చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడుతూ ఉంటారు అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతూ ఉంటారు అనేకమైన పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది జయశ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి